కర్నూలు జిల్లా ఆదోని పట్టణ వాసులకు వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన తుంగభద్ర దిగువ కాలువ నుంచి బసాపురం సంవత్సరానికి నీటిని తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శాంత, కమిషనర్ ఆర్జీవీ కృష్ణ, ఇంజనీర్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రజలకు నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రతినిత్యం అందేలా చర్యలు చేపట్టామని తెలిపారు. అలాగే ఎస్ఎస్ ట్యాంక్ నిర్మాణ నాణ్యతా పనులను పరిశీలించి 2 లక్షల జనాభా ఉన్న ఆదోని పట్టణ ఈ చెరువు నుంచి తాగునీటి సరఫరా ఉంటుందని అన్నారు. ఇంకా భద్ర దిగువ కాలువలోని నీరు పుష్కలంగా ఉండటంతో మోటరోలా సంఖ్యను పెంచి ట్యాంకును వివేగవంతంగా నింపాలని తెలిపారు. 80 లక్షల రూపాయలతో ఎస్ఎస్ ట్యాంక్ మరమ్మతులు పనులు నిర్వహించామన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. టెన్ డేస్ ఆఫ్ చేస్తారు ఇట్లా మనకి ఏప్రిల్ 10 వరకు నీళ్ళు వస్తాయి. ప్రాబ్లం ఏం లేదు, నీళ్ళు ఇబ్బంది ఏం లేదు. మోటార్లు కూడా దాదాపు 7 మోటార్లు పనిచేస్తాయి కాబట్టి ఫుల్ఫిల్ చేస్తారు, ఏం ప్రాబ్లం లేదు. నీటి సమస్య లేకుండా కమిషనర్, ఎంఈ గారు అంతా బాగా కష్టపడి కాంట్రాక్ట్తో చేయించి త్వరితగత పూర్తి చేశారు. ఏదన్నా సమస్య, నీటి సమస్య అనేది ఉండదు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ అమృత్లో కానీ లేకపోతే అమృత్లోనే డైరెక్ట్ నెమ్మలకల్ నుంచి సైపింగ్ సిస్టమ్ ద్వారా రామజలకి వాటర్ పంపింగ్ చేసేదానికి ఒకటి, నెక్స్ట్ కొండల్లోనే ఒక ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేసి దాని ద్వారా లేకపోతే ఫిల్టర్ బెడ్ నీళ్ళకి పంపింగ్ చేసాం. ఏదో రకంగా ఎంఈ గారు చెప్పే విధంగా పైన వేణోర్లు ఎట్లు చేసినారు, హైట్లో కట్టినారు కాబట్టి సైపన్ సిస్టంలో గ్రావిటీ కింద నీళ్ళు వెళ్ళిపోతాయి అన్ని ట్యాంకులకి, ఎస్ఎస్ ట్యాంకులకి అన్నాక. అందుకే ఎలాంటి అట్లాంటి చేసినట్టు వల్ల మనకు కరెంట్ షాప్ తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. లేకపోతే కరెంట్ బిల్లు దాదాపుగా 33 లక్షలు నెలకు కడతా ఉన్నాం మనం. అలాంటి పరిస్థితి లేకుండా అన్ని రకాలుగా సెటిలైట్ చేసి మనము సైఫర్ సిస్టమ్ ద్వారా చెరువులేకి మళ్ళా కొండ మీద పంపింగ్ చేసి ఫిల్టర్ బెడ్ ద్వారా వచ్చిన నీళ్ళు పంపింగ్ చేసి దాని ద్వారా డైరెక్ట్గా ఎస్ఎస్ ట్యాంక్కి ఏదంటే ఇప్పుడు చెప్తే కదా ఏదైతే గ్రావిటీ కింద డైరెక్ట్గా ఎక్కదు అట్లా. గ్రావిటీనా అదే గ్రావిటీ కింద పంపి లేకుండా డైరెక్ట్ చేసే పరిస్థితి. అన్నీ త్వరగా ఏమంటుందంటే ఇప్పుడిప్పటికే టెక్నాలజీ పెరిగింది కాబట్టి దాని ద్వారా చేయడం జరుగుతుంది, సమస్య అనేది ఉండదు ఇంకా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాం. తర్వాత ఇది కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినట్టు ఈ ట్యాంక్ కూడా చాలా చోట్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంది. అందుకే అది ఏదన్నా కూడా మళ్ళా రిపేర్ చేసినానికి కూడా ఆయన చెప్పించి చేయాలని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ జనాభాకి ఇప్పుడు ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు 2006లో ఆ కార్యక్రమం చేపట్టి 20 ఏళ్ళ జనాభా లెక్కల్లో కనుక చేసింటారు. మళ్ళీ ఏదైనా ఉన్న ప్లేస్ ఉంది కాబట్టి ఇంకోటి కూడా చెరువు చేస్తే అవకాశం ఉంటుంది ముందుకి. లేకపోతే ఇంకా అక్కడి నుంచి పంపింగ్ చేసినామంటే డైరెక్ట్గా గ్రావిటీ కింద వచ్చిందంటే మనకి ఎలాంటి